ఏం జరుగుతుందో నీకు ముందే తెలుస్తుంది కదా. కొన్ని విషయాలు నువ్వు నాతో చెప్పకుండా దాచినా పర్వాలేదు, కానీ ఒక్క విషయం మాత్రం దాచిపెట్టుకున్నాయిని. అదేంటో తెలుసా? మా అమ్మను చంపిన దుర్మార్గులు ఎలా ప్రాణం విడుస్తారో నీకు ఏదో ఒక రోజు ముందే తెలిసిపోతుంది కదా. అప్పుడు మాత్రం నాకు చెప్పడంలో ఆలస్యం చేయకనైని. మిమ్మల్ని పెంచిన తల్లి తిలోత్తమ అత్తయ్య చావు గురించి చెప్పమంటారా? తిలోత్తమమ్మ గురించి నువ్వు చెప్పాల్సి వస్తుందని నీకు ముందే చెప్తున్నాను నాయని. అమ్మాయి గారు. ఏమైంది అమ్మాయి గారు? నువ్వు పిలిస్తే నాకు దయ్యం అరుపులాగే వినిపిస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను కదా, మీరెందుకు భయపడుతున్నారు? మీరేం భయపడకండి. సరే ఓ పాట పాడాలా? పాడు. జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా. ఆపు, నీ పాట కంటే ఆ దయ్య వరపే బాగుంది. రేపేం జరుగుతుందో ఏమోనని చాలా భయంగా ఉంది. పూజార్పు వినబడగానే ఏమైందోనని బయట నుంచి చూశాం. ఈమె అక్కడి నుంచి పారిపోతూ ఉంది. లేనిపోని అబద్ధాలు చెప్పారంటే పళ్ళు రాలగొడతాను. పూజని నేను పడేయడమేంటి? పడేసే ఉంటావు. చేయగలను జాగ్రత్త. అసుర పక్షపాతివి, బుద్ధి పోనిచ్చితివి కాదు. అమ్మవారి ఆజ్ఞకు బద్దులై ఉండక అవకతవకల చేత తోక జాడించితివే అనుకో. అవకల చేత తోక జాడించితివే అనుకో. ఇదే విధముగా హస్తము హడలిపోవును. హటులగాక ధిక్కరించి అహమును ప్రదర్శించినచో నాలుక 1000 చీలకలు కాగలదు. విశాలాక్షిని క్షమాపణలు కోరి అత్తయ్య చెయ్యి మామూలుగా అయ్యేలా చూద్దామంటున్నాను. అది చేసే ప్రయోగాలకి పరోక్షంగా నువ్వత్తాస్ పలుకుతూ సారీ చెప్పమంటావా? అలా మాట్లాడడానికేనా నీ నోరు ఉపయోగిస్తున్నావు? నోరు మీదే. ఈ పిల్ల మీకు తెలుసా? తన గురించి తెలుసుకోవాల్సింది నువ్వే తిలోత్తమా. అనాథలకు కూడా చరిత్ర ఉంటుందా? విశాలాక్షి అనాథ కాదు.